ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. హాయ్, నా పేరు సాయి, ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకటపూర్ గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో గోల్కొండ ఆకారం ఉన్న స్కూల్ను ఒకసారి చూద్దామా. గోల్కొండ కోట కాదు, ఇది మన సర్కారు బడి. దిశానిర్దేశంతో ప్రభుత్వ బడులు కళారూపాలుగా మారుతున్నాయి. నిన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన పాఠశాలలు ఇప్పుడు సుందరంగా ముస్తాబవుతున్నాయి. మంత్రి కేటీఆర్ గారి నియోజకవర్గంలో నిన్న రైలుగా వీర్నపల్లి ప్రాథమిక పాఠశాల, నేడు గోల్కొండ కోటలోని గడిగా వెంకటపూర్ ప్రాథమిక పాఠశాల ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులై ఆశ్చర్యపరుస్తున్నాయి. గోల్కొండ కోట గోడలను తలపించే గోడలు పిల్లలను, తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ గారి దిశానిర్దేశంతో నూతన ఉరవడిని సృష్టిస్తున్నాయి. పట్టణంలోని ఉండే కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఆహ్లాదకరంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆలోచన మొదలైంది ఇలా. నర్మాలకు చెందిన చిత్రకళాకారుడు నారోజు చందు మేరకు ప్రాథమిక పాఠశాలకు ఆకర్షించే రంగులు వేస్తున్నాడు. ముందుగా పిల్లలను ఆకర్షించే చిత్రాలతో పాటు సమాజానికి సందేశం అందించే చిత్రాలను వేశాడు. మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ సూచన మేరకు పాఠశాలకు వినూత్న రీతిలో వేయాలని అనుకుని వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలకు వేసిన రైలు బండి చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో మరిన్ని పాఠశాలల్లో పిల్లలను ఆకర్షించేలా విభిన్న ఆలోచనలతో రంగులు వేయాలని ఆదేశించారు. పది కోట్ల అభివృద్ధితో పాటు వెంకటాపూర్ ప్రైమరీ స్కూల్కు నిధులు సహకరించి కలర్ కొరకు గోల్కొండ కోటకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ. నా పేరు కోల రమేష్, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని. ఇక్కడ విశాలమైనటువంటి, విస్తీర్ణమైనటువంటి 3 ఎకరాల ప్లేస్లో మనకు ఇక్కడ ప్రైమరీ స్కూలు నిర్మితమై ఉన్నది. ఇటువంటి స్కూలు దాదాపుగా మన ఏరియాలో చాలా, మనకు ఉన్నటువంటి స్కూలు దాదాపుగా ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి హంగులు, ఇక్కడ ఉన్నటువంటి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా మనకు కొత్తగా చేయాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ మన ఊరిని సెలెక్ట్ చేసుకొని మన గ్రామంలోని స్కూళ్ళని ఈ రకంగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేకంగా కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా యొక్క పిల్లలను ఇంతకుముందుకు సిరిసిల్లలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినాను. అక్కడే చదువుతున్నటువంటి పిల్లల్ని అక్కడ నుంచి మాన్పించి ఇక్కడ ఈ స్కూల్లో 3 పిల్లల్ని, నా పిల్లల్ని చేర్పించాను. అలాగే నా తోటి ఉన్నటువంటి నా స్నేహితులు కూడా చాలామంది నాలాగా నన్ను ఇన్స్పైర్గా చేసుకొని చాలామంది కూడా ఈ స్కూల్లో చేర్పించారు. వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగు మీడియంలోకి వస్తే ఎట్లుంటుందో అన్నటువంటి రకంగా అనుమానం ఉంటుంది. కానీ అటువంటి ఏం అనుమానానికి డౌట్ లేకుండా చాలా బాగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. పిల్లలకు కూడా మంచిగా ఇంగ్లీష్ మీడియం చెప్తారు, చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ పాఠశాల, చాలా అభివృద్ధి పదం నడుతుంది. అలాగే అన్న, మీ పేరేంటన్న? నా పేరు చందు, మా నర్మాల. నేను బీఎఫ్ఏ ఫైనల్ ఇయర్ అయిపోయింది, హైదరాబాద్ కోర్స్ చేశాను. ఈ స్కూల్ ఇంత అందంగా తయారు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందన్న? ఇక్కడ స్కూల్ లొకేషన్ చూడగానే ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చెట్లు, ఈ చెట్ల మధ్య ఫీలింగ్స్, ఈ గృహలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి దీన్ని గోల్కొండ అయితే బాగుంటుందని గోల్కొండ చేసాం. మంత్రి కేటీఆర్ వాళ్ళ నుండే స్కూల్ చేసినాం ఇంతకుముందు కూడా. అంటే మొన్న ఇర్నపల్లిలో కూడా స్కూల్ చేసిన, అది ట్రైన్ చేయడం జరిగింది. దాన్ని ఇష్టంగా చాలామంది అభిమానించారు. దాని నుండి ఇక్కడ కూడా గోల్కొండ సెట్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ గోల్కొండ చేసాం. ఇక ఎంఈఓ సారు, ఎంపీడీఓ సారు వాళ్ళందరూ సపోర్టు నా వెన్నంతి ఉన్నారు. ఇక ఊరు సర్పంచ్లు, వీళ్ళు చైర్మన్ కానీ, సార్ కానీ వాళ్ళంతా సహకరించారు చాలా. సార్, మీకు పాఠశాలలో ఈ గోల్కొండ చిత్రం ద్వారా పాఠశాల అందంగా తీర్చిదిద్దినందుకు చాలా పిల్లలు ఆకర్షితులైతే ఉన్నారు బాగా. ఈసారి మా దగ్గర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రవేశపెట్టిన దగ్గర నుండి 30 అడ్మిషన్లు పెరగడం జరిగింది. ఈ పాఠశాలలో చందు కళాకారుడు ఈ గోల్కొండ నేపథ్యాన్ని తీసుకొని మా పాఠశాల మోడల్గా తీసుకొని చిత్రీకరించిండు. దీనికి
సహకరించినటువంటి కేటీఆర్ మా పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకుగాను ఎంఈఓ గారి చొరవ వల్ల, గ్రామస్తుల సహకారం వల్ల మా పాఠశాలలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ అద్భుతంగా చిత్రీకరించిన ద్వారా ప్రజలందరూ దీనికి ఆకర్షితులై పాఠశాల వైపు అందరూ వచ్చి సందర్శించి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. పిల్లలు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఎలా ఉంది పిల్లలు? ఈ స్కూల్లో నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ స్కూల్ నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో నాకు ప్లే గ్రౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఆటలు బాగా ఆడిపిస్తారు. నేను ఉంది ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది. భోజనం బాగుంటుంది. స్కూల్ అంటే నాకు ఎంతో చాలా ఇష్టమైంది. మళ్ళీ ఈ స్కూల్కి వస్తే గోల్కొండ లాగానే ఉంటుంది. ఈ స్కూల్ ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు ఈ స్కూల్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ గోల్కొండ లాగా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కర్రీస్, రైస్ కూడా చాలా బాగుంటాయి. వారానికి 3 సార్లు ఎగ్స్ పెడతారు. ఇంకా మేము గోల్కొండ స్కూల్లోకే వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు ఇంత ఇంత అందంగా వేసినందుకు థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఆకాంక్ష. ఐఎమ్ స్టడీయింగ్ 5th class. ఈ స్కూలు గోల్కొండలా కట్టి పెయింటింగ్స్ వేసినందుకు చాలా బాగుంది. మాకు వంటలు చాలా మంచి చేస్తారు. కర్రీస్, వారానికి 3 సార్లు ఎగ్స్ పెడతారు. కేటీఆర్ గారికి థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ వర్షిని. ఐఎమ్ స్టడీయింగ్ 5th class. స్కూల్ నేమ్ ఈజ్ ఎంపీపీఎస్ వెంకటాపూర్. ఇక్కడ చాలా ఆనందం ఉంది. నేను ఇక్కడ స్కూల్కి వచ్చేటప్పుడు గోల్కొండలాగా వచ్చేటప్పుడు అనిపిస్తుంది మై నేమ్ ఈజ్ వైష్ణవి. ఐఎమ్ స్టడీయింగ్ 5th class. మై స్కూల్ నేమ్ ఈజ్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్. ఈ స్కూల్ చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్ గోల్కొండ సేమ్ గోల్కొండ కోటలు ఇక్కడ వేసారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది. వారానికి 3 గుడ్లు ఎగ్స్ పెడతారు. ఇక్కడ చాలా ఉంది అక్కడికంటే. థ్యాంక్ యూ. ఎలా ఉంది పిల్లలు?